भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి, అందరికి వెల్కమ్. సో ఈరోజు మనము 31వ అధ్యాయము 19వ శ్లోకం నుంచి చెప్పుకుందాం. 18 వరకు కంప్లీట్ చేసుకున్నాం అంతే కదండి, 18 వరకు కంప్లీట్ అయ్యాయి కదా. ఎస్ ప్రొఫెసర్, 19 నుంచి వస్తారు. ఓకే, సో ఎవరు మాట్లాడుతున్నారు? నారదులు మాట్లాడుతున్నారు కదండి. సో ప్రత్యేతశులు ఉద్దేశించి నారదులు చెప్తున్నారు. ప్రత్యేతశులు అడిగారు, మీరు ఇక్కడికి వచ్చింది మాలాంటి వాళ్ళకి జ్ఞానం ఇవ్వడానికే, మేము గృహస్థ జీవనంలో అజ్ఞానంలో ఉన్నాము ఇంతకాలము. సో మేము భక్తిని మర్చిపోయాము, కాబట్టి మీరు సూర్యుడు వలె ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ వెలుగునిస్తారు. సో సూర్యుడు ఏ విధంగా ఎక్కడికి వెళ్ళినా కానీ మన మంచి కోసమే ఎలా జరుగుతూ ఉంటుందో, సూర్యుడు ఉన్న చోట మనకి ఎంత మనకి అన్ని రకాలుగా ఏ విధంగా అయితే లాభదాయకంగా ఉంటుందో, చీకటిని పారద్రోలి ఏ విధంగా అయితే వెలుతురునిస్తారో, అదే విధంగా మీరు కూడా ఎక్కడికి వెళ్తే అక్కడికి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. సో అజ్ఞానాన్ని పోగొట్టి మాకు జ్ఞానాన్ని ఇవ్వడానికి మీరు మీ రాక మాకు లాభదాయకము అనేటువంటి విషయాన్ని తెలియజేసి ఆయన ద్వారా ఉపదేశాన్ని పొందటం అనేటువంటిది జరుగుతుంది. సో ఇప్పటి వరకు కూడా సో భగవంతుడి గురించి అనేక విషయాలు చెప్పారు. సో కర్మకాండ గురించి, కర్మకాండలో ఉండకుండగా లేదంటే జ్ఞానమిశ్రిత భక్తి, కర్మమిశ్రిత భక్తి చేయకుండగా శుద్ధ భక్తిని చేస్తూ భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుంటే అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. మనము చూస్తే ఈవెన్ వ్యాసదేవుడు కూడా స్టార్టింగ్ లో ధర్మార్థకామ మోక్షాలని ఇవ్వగలిగినటువంటి పురాణాలని, ఇతిహాసాలని, వేదాలని అన్ని రకాలుగా విభజించటం, అనేక రకాల పురాణాలు ఇతిహాసాలు రాయటం అనేటువంటిది జరిగింది. అయినా సరే ఆయన తృప్తిగా లేరు. ఎందుకు అని అంటే ఆ రాసినవన్నీ కూడా మనలాంటి వాళ్ళకి ధర్మార్థకామాలను మాత్రమే ఇస్తుంది. సో అలాంటి ధర్మార్థ కామాల మోక్షాలని ఇచ్చేటువంటి ఒక శాస్త్రాలను రచించటం వల్ల ఆయనకి తృప్తి లేకపోవడం వల్ల అప్పుడు మళ్ళీ నారదముని యొక్క సలహా తీసుకొని తిరిగి మళ్ళీ ఆయన శ్రీమద్ భాగవతం రాయడం అనేటువంటిది జరిగింది. సో శ్రీమద్ భాగవతంలో ధర్మార్థ కామాలకి మోక్షాలకి అతీతంగా అంటే చతుర్విధ ఫల పురుషార్థాలు ముఖ్యమైనటువంటి టాపిక్ కాదు ఇక్కడ ఇందులో. సో కానీ అవన్నీ మనల్ని ఏం చేస్తాయి అని అంటే మనల్ని బంధించేస్తాయి. సో అదే విషయం నారదుడు అప్పుడు వ్యాసదేవుడికి ఏమైతే చెప్పాడో, ఏమి రాస్తే అది భక్తి అవుతుందో, భక్తి గురించి రాయి, భక్తి ద్వారానే ప్రజలందరూ కూడా ఉద్ధరింపబడతారు, వాళ్ళకి నువ్వు ఇప్పటి వరకు సమాజ సేవ చేసినట్టు చేసావు, ఇప్పుడు సమాజ సేవ కాదు భగవత్ సేవ చెయ్యి అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటిది జరిగింది. సో అలా భగవత్ సేవ ద్వారా మాత్రమే నువ్వు ఆ భగవత్ సేవను అందించే విధంగా నీ యొక్క గ్రంథాలు ఉండాలి అనేటువంటి విషయాన్ని అప్పుడు వ్యాసదేవుడికి నారదుడు చెప్పారు. అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ మనకి ప్రత్యేక స్వరూపు కూడా తెలియజేస్తున్నారు. మీరు భక్తి ద్వారా మాత్రమే మీరు భగవద్ధామానికి వెళ్ళగలరు, భగవంతుడు ప్రసన్నం అవుతారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. సో 19వ శ్లోకం చూద్దామండి. ఈరోజు 19 నుంచి చూద్దాం. దయయా సర్వభూతేషు దయయా సర్వభూతేషు సంతుష్ట్యాయేన కేన వా సంతుష్ట్యాయేన కేన వా సర్వేంద్రియోపశాంత్యా చ సర్వేంద్రియోపశాంత్యా తుష్యత్యాశు జనార్దనః తుష్యత్యాశు జనార్దనః. మళ్ళీ శ్రీమతి చదువుతారా? ఎందుకు చూస్తున్నావు? ఇది ఏం చేస్తున్నావు? సమస్త జీవుల ఎడ కరుణను చూపుచు, ఏదో ఒక విధముగా సంతుష్టిని పడియుచు, విషయభోగము నుండి ఇంద్రియములను నియంత్రించుచు, మనుజుడు శీఘ్రముగా జనార్దనుని సంతుష్టిని చేయగలడు. ఓకే, సో భగవంతుడిని సంతృప్తి పరచడం ఎలా అనేటువంటి విషయాన్ని మళ్ళీ ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. సో భగవంతుడిని సంతృప్తి చేయాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే ఇంద్రియ భోగాల నుంచి నియంత్రించాలి. ఇంద్రియాలను నియంత్రించడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మనం చూస్తే ఈవెన్ మనకి అష్టాంగ యోగ విధానంలో అయినా ఏ యోగ ప్రక్రియలో అయినా సరే ఇంద్రియాలను నియంత్రించడం అనేటువంటిది బేసిక్ థింగ్. సో ఇంద్రియాలను నియంత్రించిన తర్వాతనే వాళ్ళ యొక్క సాధన అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ కూడా నారదులు అదే చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా మీరు భగవంతుని సంతృప్తి పరచడం ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని తెలియజేశారు.
మరి అది ఎలా సాధ్యం అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో ఇంద్రియాలని నియంత్రించడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. చదవండి మాతాజీ. భాష్యము, భక్తుడు భగవాన్ను సంతుష్టం చేయుటకు ఇవి కొన్ని మార్గములు. అందులో మొదటిది దయాయా సర్వభూతేషు అనున్నది, అనగా బద్ధజీవుల ఎడ కరుణ చూపుట అని భావము. శ్రీకృష్ణ భక్తి ప్రచారం చేయుటయే కరుణను చూపెడి పరమోత్తమ పద్ధతి. సమస్త ప్రపంచము జ్ఞాన రాహిత్యముచే దుఃఖమై ఉన్నది. దేవదేవుడకు శ్రీకృష్ణుడే సమస్తమునకు మూల కారణమని జనులు ఎరగవలసి ఉన్నది. దాని నెరిగి వారు కృష్ణ భక్తిలో నెలకొనవలను. ఇక ఆధ్యాత్మిక ఊహాగానంలో పురోగమించినట్టి నిజమైన పండితులు కృష్ణ భక్తిని ప్రపంచమంతటను ప్రచారము కావింపవలను. అంతట జనులు దాన్ని గ్రహించి తమ జీవితములను సఫలమనర్చుకొనగలరు. సర్వభూతేషు అన్న పదము కేవలము మానవులకే గాక 84 లక్షల జీవజాతుల్లో జన్మించడి సమస్త జీవులకు అన్వయించినందున మిగుల ప్రధానమై ఉన్నది. భక్తుడైన వాడు కేవలము మానవులకే గాక సమస్త జీవరాశికి శుభమును లాభమును చేకూర్చగలడు. హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనములచే ఎల్లరూ లాభపడగలరు. హరే కృష్ణ మహామంత్ర కీర్తనచే వృక్షములు, పశువులు, క్రిమి కీటకాలు కూడా లాభము పొందగలవు. ఈ ప్రకారము మనిషి హరే కృష్ణ మహామంత్రుని బిగ్గరగా కీర్తించినప్పుడు సమస్త జీవుల ఎడ నిజముగా కరుణ చూపిన వాడగును. కృష్ణ చైతన్యోద్యమము అనగా హరినామ సంకీర్తన ఉద్యమము ప్రపంచమంతటా ప్రచారము చేయుటకు భక్తులు అన్ని పరిస్థితుల యందును సంతుష్టులై ఉండవలను. నారాయణ పరాహ సర్వేణ కుతచ్చన బిభవ్యతి స్వర్గాపవర్గ నరకేశసి తుల్యార్ధ దర్శిన. భాగవతము 6.17.28 ప్రచారము నిమిత్తము నరకమున కేగవలసి వచ్చినను శుద్ధ భక్తుడు దానిని పట్టించుకొనడు. దేవదేవుడు వైకుంఠమున వసించినప్పటికీ సూకర హృదయమున కూడా నిలిచి ఉన్నాడు. భగవంతునితో గల నిరంతర సహచర్యము వలన విశుద్ధ భక్తుడు నరకమున ప్రచారము చేయినప్పుడు విశుద్ధ భక్తిగానే ఉండును. అటువంటి స్థితిని పొందుటకు మనుజుడు ఇంద్రియములు నిగ్రహింపవలసి ఉండును. మనస్సు శ్రీకృష్ణ భగవాన్ని సేవలో నియుక్తమైనప్పుడు ఇంద్రియములు అప్రయత్నముగానే నియంత్రించబడును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మనకి ప్రభుపాదల వారు తెలియజేస్తున్నారు. ఈ మొదట నారదుడు చెప్పిన విషయం ఏమిటంటే ఇంద్రియ నిగ్రహం. సో ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది జరిగితే తప్ప మనము భక్తిలో పురోగమించడం అనేటువంటిది సాధ్యం కాదు. అయితే ఇంద్రియ నిగ్రహం అంటే పూర్తిగా ఇంద్రియాలను నిగ్రహించడము అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. కాబట్టి ఇంద్రియాలని భగవత్ సేవలో ఉంచాలి. అప్పుడు అది ఏమవుతుందంటే ఇంద్రియాలు విచ్చలవిడిగా ఇంద్రియ భోగం చేయటమనేటువంటిది జరగదు. ఒక ఒక స్టార్టింగ్ స్టార్టింగ్ ఎలా ఉంటుంది అని అంటే మనం ముందు ఇంద్రియాలని ఉపయోగించేటువంటి విధానం ఏమిటి అని అంటే ముందు దాన్ని రెగ్యులరైజ్ చేయాలి. అంటే ఏ సమయంలో ఏం చేయాలో అదే చేయాలి. సో ఎప్పుడు తినాలో అప్పుడు తినాలి, ఎప్పుడు ఎంజాయ్ చేయాలో అప్పుడు ఎంజాయ్ చేయాలి. సో అలా శాస్త్రబద్ధంగా ఇంద్రియాలను ఉపయోగించడం కనుక స్టార్ట్ చేస్తే కొంతవరకు ఇంద్రియాలు రెగ్యులరైజ్ అయితాయి. సో ఒకసారి నియమబద్ధంగా ఇంద్రియాలను ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత ఆ తర్వాత మనము ఇంకొంచెం నెక్స్ట్ స్టేజ్ లో ఇంకా ఇంద్రియాలని కంప్లీట్ గా నిరోధించేటువంటి స్థాయి వరకు వెళ్ళేంత వరకు మనం ఆ ఇంద్రియాలని భగవత్ సేవలో ఉపయోగించాలి. అలా కాకుండా బలవంతంగా ఇంద్రియాలను ఆపితే ఆగవు. ఎందుకంటే ఇంద్రియాలు అనేటువంటి భౌతికమైనటువంటి, ఇవి మనసుకు సంబంధించినటువంటి. సో మనసులో ఉన్నటువంటి కోరికలకు అనుగుణంగా ఇంద్రియాలు అనేటువంటివి కర్మలు చేస్తూ ఉంటాయి. మనం బలవంతంగా ఇంద్రియాలను ఆపినంత మాత్రాన మనసు ఏమి బలవంతంగా ఆగదు. సో మనసు ఎంత బలంగా పట్టుకుంటే అంత ఎక్కువగా చంచలంగా మారుతుంది. కానీ ఆ మనస్సుని బలవంతంగా ఆపటం కాకుండా, లేదంటే మనము ఖాళీగా కూర్చున్నంత మాత్రాన ఇంద్రియాలు ఏమి పనిచేయట్లేదు అని అనుకుంటే తప్పు. ఎందుకంటే ఇంద్రియాలు అనేటువంటిది పనిచేయటం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే మనసులో ఉన్నటువంటి ఆలోచన కార్యరూపం దాల్చినప్పుడు ఇంద్రియాలు పనిచేస్తాయి. అంటే ఇంద్రియాలు పనిచేయడానికి ముందు కారణం ఏమిటి అని అంటే మనసులో ఉన్నటువంటి ఆలోచన కారణం. సో అదే మనసులో ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఆలోచనలు కనుక మానేస్తే ఆటోమేటిక్గా ఇంద్రియాలు అనేటువంటివి కూడా కంట్రోల్. మరి మనసు ఖాళీగా ఉన్న మనిషి ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు. సో ఏదో ఒక దాని గురించి ఆలోచించి దాన్ని చివరికి దాన్ని అనుభవించే అంత వరకు కూడా ఇంద్రియాలను ఉపయోగించడం అనేటువంటిది మొదలు పెడతాడు. కాబట్టి ఇంద్రియాలని ఉపయోగించకుండా ఉండడం అని అంటే ముందు మనసులో ముందు భగవత్ సేవని ప్రతిష్ఠింపజేయాలి. సో మనసుతోటి భగవంతుడి గురించి ఆలోచింపజేయాలి, మనసుతోటి భగవత్ సేవ గురించి ఆలోచింపజేయాలి, భక్తి యోగంలో ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఇంద్రియాలు అనేటువంటివి కంట్రోల్లోకి వస్తాయి.
సో ఆ విషయాన్ని తెలియజేశారు. ఇంకొకటి భగవత్ సేవ గురించి మాట్లాడినప్పుడు మరి భగవంతుడికి ఆ సేవ చేయటము లేకపోతే భగవత్ భక్తిలో ఉండడము అనేటువంటిది చాలా ప్రాధాన్యం ఉన్నది అనేటువంటి విషయం ఇంతవరకు మనకి తెలియజేశారు. అయితే మరి మనము ఇది ఎలా సాధ్యమవుతుంది అని అంటే ఇది విస్తృతమైనటువంటి ప్రచారం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. భక్తికి సంబంధించినటువంటి విషయాలను విస్తృతంగా ప్రచారం చేయటము అనేది చాలా చాలా అవసరం. కాబట్టి మనము విస్తృతంగా ప్రచారం చేయాలి అని అంటే మనకి ముందు శాస్త్ర అధ్యయనం అనేటువంటిది చేయాలి. తర్వాత ఒకవేళ నువ్వు నిజంగా ఎవరి మీదైనా కరుణను చూపించాలి అని అనుకుంటే ఏ వ్యక్తి మీదైనా నువ్వు చూపించేటువంటి కరుణ ఎలా అది ఏమిటి అని అంటే వాళ్ళకి కృష్ణ చైతన్యాన్ని అందించగలగడం నిజమైనటువంటి కరుణ. అంతేకాని నేనేదో కరుణ చూపించేశాను, నేనేదో సంఘ సేవ చేసేసాను, నేనేదో సమాజ సేవ చేసేసాను అనుకున్నటువంటి వ్యక్తులకి నిజమైనటువంటి కరుణ చూపించడం అనేటువంటిది జరగనట్టు అక్కడ. సో నిజమైనటువంటి కరుణ చూపించటము అని అంటే ఆయనకి కృష్ణను అందించగలగడం. సో కృష్ణను అందించకుండా నేను ఎవరికి ఏదో సేవ చేసేసాను, ఎవరిని ఏదో ఉద్ధరించాను అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే ఈ భౌతిక లోకంలో ఒక మానవ జన్మ తీసుకున్నటువంటి వ్యక్తి యొక్క పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది అంటే ఆయన కృష్ణుడిని పొందినప్పుడు వస్తుంది. అలా కృష్ణుడిని ఇవ్వకుండా నేనేదో ఇచ్చేసాను, నేనేదో చేసేసాను అనుకుంటే సంపూర్ణంగా వాళ్ళకి కావాల్సింది ఇచ్చినట్లు కాదు. కాబట్టి మనము ఏమేవో చేసేసి మనం పుణ్యం చేస్తున్నామనో లేకపోతే ఇంకేదో భగవత్ సేవ చేస్తున్నాను అనుకుంటే అది తప్పు. వాళ్ళకి మనం అందించాల్సింది కృష్ణ ప్రేమని, కృష్ణుణ్ణి. సో ఈ రెండింటినీ అందించకుండగానే మనం ఎవరినీ కూడా ఉద్ధరించినట్లు కాదు. కాబట్టి అది చేయాలంటే మనం ముందు ప్రచారం చేయాలి. ప్రతి వ్యక్తికి కూడా వారి వారి స్థాయిలో ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. కొంతమంది 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, కొంతమంది 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. మరి నేను 10 మందిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేను అని అనుకున్నటువంటి వ్యక్తి కనీసం కుటుంబంలో ఒకళ్ళిద్దరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. సో వాళ్ళ వాళ్ళ స్థాయిలో ప్రచారం అనేటువంటిది చేయాలి. ఒక్కళ్ళని మార్చినా కానీ జన్మధన్యం అయిపోయినట్టే. సో లైఫ్ మొత్తంలో ఒక్కళ్ళని వైష్ణవులుగా మార్చినా కానీ మనకి గోలోకానికి పోవడానికి టికెట్ రిజర్వ్ అయిపోయినట్టే. సో మనము 100% గోలోకానికి వెళ్ళిపోతాం. అందుకనే ప్రభువులు వారు ఏం చెప్తారు అని అంటే నేను నాకున్నటువంటి భౌతిక జీవితంలో నాకున్నటువంటి భౌతికమైనటువంటి అంటే అంత గొప్ప భక్తుడే ఏ విధంగా చైతన్య మహాప్రభు చెప్పారో తృణాల పీసుని చేవ అనేటువంటిది విషయాన్ని. సో ఆ కోమకి చెందినటువంటి వ్యక్తి ప్రభువులు వారు. ఆయన ఏం చెప్తారంటే నాకు అర్హత ఉందో లేదో గోలోకానికి వెళ్ళే అర్హత నా భక్తుల్లో ఏ ఒక్కళ్ళైనా, నా శిష్యుల్లో ఏ ఒక్కళ్ళైనా సరే గోలోకానికి వెళ్తే వాళ్ళ ద్వారా నేనైనా వెళ్ళిపోతాను అని అంటారు. అంటే మనము ముందు గోలోకానికి వెళ్ళాలంటే ముందు మనం శిష్యుల్ని తయారు చేసుకోవాలి. సో ఆ శిష్యులకి మనం బోధనలు చేయాలి, వాళ్ళని గోలోకానికి వెళ్ళే అర్హతను తీసుకురావాలి. మనకు అర్హత లేకపోయినా వాళ్ళు అర్హత సాధిస్తే కనుక మనకు ఆటోమేటిక్ అర్హత. సో అందుకని ఒక్కళ్ళు వెళ్ళగలిగినా కానీ మన ప్రచారం ద్వారా ఒక్కళ్ళు గోలోకానికి వెళ్ళగలిగినా కానీ మనకి గ్యారంటీగా గోలోకానికి వెళ్ళే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రచారం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రచారం లేకుండా మనము ఉద్ధరింపబడము. ఇంకొకటి మనం మన కోసం మనం చదువుకుంటూ వెళ్తే మనకి ఇంత జ్ఞానం రాదు. మనము ఎంత చదివినా కానీ మనకు ఆ జ్ఞానం అనేటువంటిది ఇంత ఎనలైజ్ చేసుకుంటూ చదవడం అనేటువంటిది జరగదు. ఫాస్ట్ ఓ 10 పేజీలు చదివేస్తాం, ఒక గంట సేపు కూర్చొని ఓ 10 పేజీలు 20 పేజీలు చదివేస్తాం. సో మనంతరికి మనంగా ఏకాంతంగా కూర్చొని మనంతరికి మనంగా చదువుకొని చేస్తే వచ్చేటువంటి జ్ఞానం కాదు. ఇది భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం, భగవంతుడికి సంబంధించినటువంటి భక్తి. ఇది నలుగురితో కూర్చొని చర్చిస్తేనే వచ్చేటువంటిది. అప్పుడే మన సలహాలు సంప్రదింపులు అనేటువంటివి జరుగుతాయి, బ్రెయిన్ స్ట్రామింగ్ అనేటువంటిది జరుగుతుంది, తత్వాన్ని నిగూఢంగా అర్థం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే కృష్ణుడే చెప్తారు భగవద్గీతను బోధిస్తూ భగవద్గీతలో కొన్ని అధ్యాయాలని రహస్యమైనటువంటి అధ్యాయాలు అని చెప్తారు. మరి అంత పబ్లిక్గా ప్రింట్ చేసి అందరికీ ఇచ్చి కూడా మరి ఎందుకు దాన్ని రహస్యం రహస్యం అని అంటున్నారు? సో ఎందుకు అని అంటే ఇది ఒంటరిగా కూర్చొని చదివితే అర్థమయ్యే శాస్త్రం కాదు. ఇది ఇలా భక్తుల మధ్యలో కూర్చొని చర్చిస్తేనే అర్థమవుతుంది. కాబట్టి దాన్ని రహస్యం అని అంటారు. భక్తులకు మాత్రమే అర్థమవుతుంది, అది ఇంటర్నల్ మీనింగ్స్ ఏమున్నాయి అనేటువంటి విషయం. సో అందుకనే ఆ రహస్యాన్ని అర్థం చేసుకునేలాగా మనం అందరం కూడా చోట కూర్చొని చర్చించుకుంటున్నాము భాగవతాన్ని. అదేవిధంగా కంటిన్యూ చేస్తే కనుక ఈ ప్రచారాన్ని మళ్ళీ మీ స్థాయిలో మీ వరకు మళ్ళీ మీ మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా వెళ్ళేలాగా మీరు చూడగలగాలి. అప్పుడు మనకి లాభం, వాళ్ళకి లాభం.
20 అపహత సకలైషణమలాత్మన్ అపహత సకలైషణమలాత్మన్ న్యవిరత మేధిత భావనో సహూతః నిజ జన వశగత్వమాత్మనో అయం न परति चित्र वदक्षर सताम हि न सरति चित्र वदक्षर सताम हि समस्तमकु विषय कोरिकलु పూర్తిగా తొలగిన వారై భక్తులు మానసిక కల్మషాదుగురులై ఉందురు. ఆ విధముగా వారెల్లప్పుడూ భగవంతుణ్ణి తలపోయుచు భావపూర్వకముగా అతన్ని సంబోధించుచుందురు. అంతట భగవానుడు తాను భక్త పరాధీనుడనైతునని తెలుసుకొని శరముపై ఉన్న ఆకాశము ఏనాడును అగోచరము కాని చందమున వారిని క్షణకాలమును విడవకుండును. సో ముందు ఇక్కడ చూడండి, ఇంద్రియ ఇంతకు ముందు శ్లోకంలో ఇంద్రియాల గురించి మాట్లాడు, ఇంద్రియాల నిగ్రహం అనేటువంటిది ఇంపార్టెంట్ అనేటువంటి విషయం చెప్పారు. ఇక్కడ శ్లోకంలో భక్తులు మానసిక కల్మష దూరులయ్యుందురు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎప్పుడైతే విషయ కోరికలకి మనము లోబడకపోతే, అంటే మనకి భౌతికమైనటువంటి విషయాల పట్ల కోరికలు కనుక తగ్గితే, అప్పుడు ఆటోమేటిక్గా మన మనసు కూడా కల్మషాలను కోల్పోతుంది అనేటువంటి విషయం చెప్తారు. అంటే మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా పోతాయి. ఎప్పుడైతే మనం కల్మషాలన్నీ పోగొట్టుకుంటామో అప్పుడు మనం భగవంతుణ్ణి తలవడం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అంటే భగవంతుడి యొక్క నామాన్ని ఎవరు పడితే వాళ్ళు తీసుకోరు. భగవంతుణ్ణి స్మరించడం, భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయటం, ధ్యానం చేయటం, లేకపోతే భగవంతుడికి భక్తి చేయటం అనేటువంటిది అందరికీ వచ్చేటువంటి ప్రాసెస్ కాదు. అది ఎవరైతే మనసులో కల్మషాలు లేకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే భక్తి అనేటువంటిది చేయగలుగుతారు. సో లేకపోతే భక్తి అనేటువంటిది ఎవరికి, అందుకనే మనం చాలా మందిని చూస్తూ ఉంటాం భక్తి చేయండి భక్తి చేయండి, చెయ్యరు. ఎందుకు చెయ్యరు అని అంటే వాళ్ళకి ఇంకా సమయం ఉంది, వాళ్ళ మనసులో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోవాలి, అప్పుడు మాత్రమే వాళ్ళకి భక్తి అనేటువంటిది వస్తుంది. పూర్తిగా కల్మష రహితుడైనప్పుడు శుద్ధ భక్తుడు అయిపోతాడు. సో ఆ విధంగా మనకి సాధ్యమవుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఎప్పుడైతే మనము శుద్ధభక్తి స్థాయిలోకి వస్తాం, అంటే మనసులో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా జీరో అయిపోతాయో, అప్పుడు భగవంతుడే మన ఆధీనంలోకి వచ్చేస్తాడు. సో భక్తుడికి ఆధీనంలో భగవంతుడు ఉంటారు అని చెప్తాడు. సో భగవంతుని ఎవ్వరూ ఓడించలేరు, ఒక భక్తుడు మాత్రమే ఓడించగలరు. అందుకనే మనము కల్మషరహితమైన మాత్రమే మనము భక్తిలో ముందుకు వెళ్ళగలుగుతాము, భగవంతుణ్ణి పొందగలుగుతాము. ఓకే, అయితే భగవంతుడు మనతోనే ఉంటారట, మనల్ని ఎప్పుడు వదిలిపెట్టరంట. ఒకవేళ మనం భక్తిలో అగ్రసరులమై మనం భక్తిలో కనుక ముందుకు వెళ్తే భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టరు. ఏ విధంగా, ఒక ఉపమానంతో చెప్తున్నారు, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన నెత్తి మీద ఆకాశం ఉంటుంది కదండి. సో ఆకాశం మనల్ని ఎప్పుడు వదిలిపెట్టదు, ఆ విధంగా భగవంతుడు కూడా మనల్ని ఎప్పుడు వదిలిపెట్టరు అనేటువంటి విషయం చెప్తాను. మనం భాష్యం, దేవదేవుడు జనార్దనుడు తన భక్తుల కర్మలచే శీఘ్రగతిన సంతుష్టుడగుననే కడచిన శ్లోకమున స్పష్టపడినది. విశుద్ధ భక్తుడు ఎల్లవేళలా భగవత్ చింతనము నందే సంలగ్నమై ఉండును. శృణ్వతాం స్వకదా కృష్ణ అని తెలుపబడినట్లు శ్రీకృష్ణునే సదా చింతించుడతే విశుద్ధ భక్తుని హృదయము సమస్త కోరికలకు దూరమగును. భౌతిక జగత్తునందు జీవుని హృదయము విషయవాంఛలతో నిండి ఉండును. కానీ అతడు పవిత్రుడైనప్పుడు భౌతికమైన దేని గురించి చింతింపడు. మనస్సు పూర్తిగా శుద్ధిపడినప్పుడు మనుజుడు పరిపూర్ణ యోగస్థితిని పడయును. అంతటా ఆ యోగి హృదయమునందు దేవదేవుని సర్వదా కాంచగలడు. జానావస్థ తద్గతేన మనసా పశ్యంతీయం యోగినః. భగవానుడు భక్తుని హృదయమున ఆసీనుడైనంతనే భక్తుడిక ప్రకృతి గుణములచే కలుషితుడు కావోడు. గుణాధీనమును ఉన్నంత వరకు అతడు పెక్కింటిని కోరుచు ఇంద్రియ భోగమునకై పెక్కి యోచనలను కావించినను హృదయమున భగవానుడు అనుభూతమైనంతనే కోరికలన్నీ నశించిపోవును. మనస్సు విషయవాంఛనని పూర్తిగా దూరమైనప్పుడు భక్తుడు శ్రీకృష్ణునే తదేకముగా చింతించగలడు. ఆ ప్రకారముగా అతడు కృష్ణ పాదార విందముల పైననే పూర్తిగా ఆధారపడును.
ఈ సందర్భమున శ్రీ మహాప్రభుల వారి ప్రార్థన ఎట్లున్నది? ప్రభు కంటిన్యూ చేయమంటారా? ఐనంద తనుజ కింకరం పతితం మాం విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ సిత జూలి సదృశం విచింతయా. హే ప్రభు, నేను నిత్య దాసుడను, కానీ ఏదియో కారణమున చేత ఈ సంసార సాగమును పడితిని. కరుణతో నన్ను లేవనెత్తి నీ పాదపద్మముల చెంత ఒక ధూళికణముగా నిలుపుకొను. శిష్టాష్టకము 5వ శ్లోకం. శ్రీర నరోత్తమదాస ఠాకూర్లు కూడా అదే విధముగా ప్రార్థించి ఉండవి. హాహా ప్రభు నందసుత వృషభాను సుతాయుత కరుణ ఏ మహా ఏయి భార నరోత్తమకయ నాకేలినహారాంగపాయ తోమ వినేనే కే అచే అమారా. హే ప్రభు, నీవిప్పుడు వృషభాను తనయ అయిన రాధారాణితో పాటుగా నిలిచి ఉన్నావు. మీరివురు ఇరువురు ఇప్పుడు నాపై దయచూపుడు, నన్ను దూరము చేయకుడు. మీరు తప్ప నాకు అన్యమగు ఆశ్రయము లేదు. ఈ ప్రకారము భగవంతుడు కూడా భక్తునికి ఆధీనుడగను. జీవుడు అజేయుడి అయినను విశుద్ధ భక్తుని చేత పరాజితులగుతుండను. భక్తునికి అధికమొగట వలన భక్తునికి ఆధీనమొగటను అతడు మిగులు ఆనందించును. యశోదాదేవి యొక్క ఆధీనమున ఉండుటను శ్రీకృష్ణుడు అట్లే ఆనందించను. తాను భక్తునిపై ఆధారపడుతున్న ఆలోచన భగవానికి అమితానందము నొసగును. రాజు కొన్ని మార్లు విదూషకునితో వ్యవహరించుచు ఆ కార్యములో అవమానపడుటయు జరుగుచుండును. అయినను అతడు ఆ కార్యములచే ఆనందించుచుండును. ఎల్లరూ భగవంతుని అత్యంత గౌరవంతో అర్చించుచుందురు. అందువలన అతడు కొన్ని మార్లు తన భక్తులచే మందలింపబడుటయు కోరుచుండును. ఈ ప్రకారము భగవానుడు మరియు భక్తుల నడుము గల నిత్య సంబంధము శిరము పై ఉన్న ఆకాశం చందమున సుస్థిరముగా ఉండును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో మనం ఎప్పుడైతే మన మనసులో కల్మషాలన్నీ పోతాయో భగవంతుడు మనకి ఆధీనుడు అవుతారు అనేటువంటి విషయం చెప్పారు. ఎప్పుడైతే భగవంతుడు ఆధీనుడు అవుతాడో మళ్ళీ మనము గుణాల యొక్క ప్రభావంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. అంటే అంచెలంచెలుగా చెప్తున్నారు చూడండి. ఫస్ట్ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చెప్పారు. తర్వాత మనసు యొక్క నియంత్రణ గురించి చెప్తున్నారు. తర్వాత మనసు యొక్క నియంత్రణ అవ్వడం వల్ల మనసులో ఉన్నటువంటి కోరికలను కనుక కంట్రోల్ చేయటం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏమిటి అనంటే మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోతాయి. మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోవడం వల్ల ఏమవుతుంది అనంటే ఏ విధంగా అయితే మన నెత్తి మీద ఎప్పుడు ఆకాశం ఎలా ఉంటుందో ఆ విధంగా పరమాత్మ మనతో పాటే ఉంటారు. సో దానివల్ల లాభం ఏమిటి అనంటే గుణాల యొక్క ప్రభావం మనలో మన మీద నుంచి పోతుంది. సో ఎప్పుడైతే గుణాల యొక్క ప్రభావం పోయిందో అప్పుడు మనము నిజస్థితిలోకి వస్తాం. అప్పుడు మనం భగవంతుని ప్రార్థిస్తాం. భగవంతుడు తప్ప అన్యమైనది ఏది కూడా మనకి గొప్పగా అనిపించదు. అందుకనే భగవంతుడు ఏం చెప్తారు అనంటే ఆ భగవద్గీతలో, నీకు ఒకవేళ భౌతికమైనటువంటి కోరికలు ఉన్నా కానీ దేవీ దేవతల దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరికే రా అని చెప్తాను. ఎందుకంటే భౌతిక కోరికలతో భగవంతుడి దగ్గరికి వెళ్ళడం వల్ల మనకి ఏమవుతుంది అంటే భౌతిక కోరికలు తీరుతాయి, కానీ భౌతిక కోరికలు తీరే సమయానికి మనకు ఆ కోరికల మీద ఇంట్రెస్ట్ ఉండదు. సో ధ్రువుడి విషయంలోనూ అదే జరిగింది. ధ్రువుడు కూడా భౌతిక కోరికలతో భగవంతుడి దగ్గరికి వెళ్ళారు, కానీ కోరికలు తీర్చే సమయానికి భగవంతుడు ప్రసన్నమైనప్పుడు నాకు అసలు ఏ కోరిక అవసరం లేదు, నువ్వుంటే చాలు నాకు అన్న. సో నీ దర్శనం కంటే ఎక్కువ ఏది ఇంపార్టెంట్ కాదు అన్నారు. సో కాబట్టి భౌతిక కోరికలు ఉన్నా కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అంటే మనం ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడతాం. అదే దేవీ దేవతల దగ్గరికి వెళ్తే దేవీ దేవతల కోరికలు తీర్చేస్తారు, కోరికలు తీర్చుకోకుండా కొత్త కోరికలు పడతాయి మనకి. మీరు చూడండి, రావణాసురుడు అంతటోడు కూడా కోరికలతోటి దేవీ దేవతల దగ్గరికి వెళ్ళాడు. సో శివుడి కోసం తపస్సు చేశాడు, శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. మరి శివుణ్ణి ప్రసన్నం చేసుకునేటువంటి రావణాసురుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శివుడు ఏం చేస్తారు, పార్వతీదేవితో కలిసి వస్తారు రావణాసురుడికి వరం ఇద్దామని చెప్పేసి. పార్వతీదేవితో కలిసి వచ్చినటువంటి శివుణ్ణి చూసి రావణాసురుడు శివుణ్ణి చుట్టం మానేసి పార్వతీదేవిని చుట్టం మొదలుపెట్టాడు. పార్వతీదేవిని కావాలని కోరుకుంటాడు రావణాసురుడు. అంటే దేవీ దేవతల దగ్గరికి గనక పూజలు చేస్తే మనలో భౌతిక కోరికలు పెరుగుతూ ఉంటాయి కానీ తగ్గవు రావణాసురుడిలాగా. కాబట్టి అదే విష్ణు ఆరాధన కనుక చేస్తే, విష్ణు ఆరాధన చేసినటువంటి వ్యక్తి
భగవంతుడు ప్రసన్నమయ్యే సమయానికి అంటే మన భక్తిలో పరిపక్వత చెందే సమయానికి మనలో ఉన్నటువంటి భౌతిక కల్మషాలన్నీ పోతాయి, భౌతిక కోరికలన్నీ పోతాయి. ఇలా తప్పు పనులు చేయం రావణాసురుడు చేశాడు. సో విష్ణు భక్తుడు ఎవరు కూడా ఇలాంటి పతనం చెందినటువంటి వ్యక్తులు ఎక్కడ కనపడరు రావణాసురుడిలాగా. సో అంటే వాళ్ళ ఆరాధన మనకంటే ఎక్కువ గొప్పగా చేశారు, తపస్సులు చేశారు, శక్తి సామర్థ్యాలు సంపాదించారు, కానీ ఏమి లావు. సో వాళ్ళకి కోరికల్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. అది దేవీ దేవతల ఆరాధన వల్ల కోరికలు కంట్రోల్ కావు, అదే విష్ణు ఆరాధన వల్ల కోరికలు కంట్రోల్ అవుతాయి. సో అదే విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే మన హృదయంలో కృష్ణుడు వచ్చేస్తాడో ఇక మనకి ఏ కోరిక ఉండదు, ఏ కోరిక మిగలదు. సో కృష్ణుడు తప్ప మనకి ఏమి వద్దు అనుకుంటాం అంట. మరి అందుకని ఇప్పుడు చూడండి, చైతన్య మహాప్రభు కూడా శిక్షాస్కులు ఏం చెప్పారండి, నాకు నీ పాద పద్మాలలో ఒక ధూళిగా ఉండేటువంటి అవకాశం ఇవ్వు నాకు అనేటువంటి విషయం, నాకేం అవసరం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అది భక్తిలో ఇంకా టాప్ మోస్ట్ భావం అనమాట, ఇక అది రాధారాణి భావం అది. ఓకే, न भजति कुमनीषिणां सयुज्यां न भजति भजति कुमनीषिणां सयुज्यां हरिरधनात्म धन प्रियो रसज्ञः हरिरधनात्म धन प्रियो रसज्ञः कृतधन कुल कर्मणां मधैर्ये कृतधन कुल कर्मणां मधैर्ये विदधति पाम విదధతి పాపమకించనేషు సత్సు విదధతి పాపమకించనేషు సత్సు. పార్వతి మాత చదువుతారా? అకించనులే అయినను భగవత్ భక్తి కలిగి ఉన్నందున పూర్ణ సుఖభాగులైన భక్తులు దేవునకు పరమ ప్రియులు. నిస్సందేహముగా అతడు అట్టి భక్తుల భక్తియుత కర్మలను ఆస్వాదించుకుని విద్య ధనము కులము కామకర్ణము చే మదించిన వారు తమకు గల భౌతిక వస్తు సముదాయమును గాంచి గర్వితులై తరచుగా భక్తులను అపహాస్యము చేయుదురు. అట్టి వారి అర్చన నిన్నుడును భగవంతుడు స్వీకరింపడు. చాలా మంది భక్తి చేస్తున్నాము అనుకుని భగవంతుడికి ఆరాధన చేస్తున్నాము అని అనుకుని అనుకుంటారు, కానీ ఇక్కడ చెప్తున్నారు ఏంటో చూడండి, భౌతికమైనటువంటి సుఖాలు ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి, భౌతికమైనటువంటి మదం గర్వం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి తను ఎన్ని పూజలు చేసినా కానీ ఆ పూజల వల్ల భగవంతుడు ప్రసన్నమవ్వరు అనేటువంటి విషయం చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఒక పక్క పూజ చేస్తూ ఇంకొక పక్క వేరే వాళ్ళని దూషిస్తూ ఉంటారు. అది ఒకవేళ భక్తుడై ఉన్నారనుకోండి, ఎవరినైతే దూషిస్తున్నారో వాళ్ళు భక్తులయ్యారనుకోండి, ఒకవేళ భక్తుల్ని దూషించినటువంటి వ్యక్తి ఎన్ని పూజలు చేసినా కానీ భగవంతుడు వాళ్ళకి ప్రసన్నం కారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తుల విషయంలో. సో భక్తులు తప్పు చేసినా దూషించకూడదు, ఎవరూ పర్ఫెక్ట్ కాదు. కాబట్టి భక్తుల విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. తప్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి, కానీ అలాంటి తప్పులు చేసినటువంటి భక్తులను కూడా దూషించడం వల్ల మనం ఎవరినైతే దూషిస్తున్నాం, ఎవరిని ఉద్ధరించాలని లేకపోతే ఎవరిని తప్పు పట్టాలని లేకపోతే ఎవరిని మార్చాలనే ప్రయత్నంలో మనం దూషిస్తున్నామో వాళ్ళకేం నష్టం రాదు, కానీ దూషించినటువంటి మనకే నష్టం జరుగుతుంది. సో కాబట్టి మనం భక్తిలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. సో ఏ విధంగా అయితే మనకి ఉపమానం ఒకటి ఉంది, పచ్చని పంట చేలోకి ఒక మదపు టేనుగు వచ్చి పడింది అనుకోండి, ఏమైపోతుంది పచ్చని పంట చేను? సర్వనాశనం అయిపోతుంది. అదే విధంగా చక్కగా ఉన్నటువంటి మన భక్తిలో భక్తి మొత్తం పోయి పతనం చెందాలి అని అనుకుంటే తప్ప మనం ఇంకొక వైష్ణవుని భక్తుడిని దూషించకూడదు. వైష్ణవుని దూషించటము అని అంటే పచ్చని పంట చేనులో మొదపటేనికి పడ్డట్టు. సో మన భక్తి మొత్తం కూడా పచ్చని పంట చేను లాంటిది. సో అలాంటి పచ్చని పంట చేను మనం పాడు చేసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మన భక్తి లత ఇంకా ఇంకా పెరిగి పైకి వెళ్ళాలి అని అంటే దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ భక్తుల సాంగత్యంలో ఉండి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తూ ఉంటే తప్ప భక్తి లత అనేటువంటిది పెరగదు. ఓకే చూడండి, చదవనా ప్రభుజీ? భాష్యం, భాష్యంపై శ్రీల ప్రభువాదుల వారికి జయ. శ్రీ కృష్ణ భగవానుడు తన విశుద్ధ భక్తుల పైననే ఆధారపడి ఉండును. అభక్తులైన వారి అర్పణలు కూడా అతడు స్వీకరింపడు.
భౌతికమైన దేనిని కూడా కలిగి ఉండని వాడే విశుద్ధ భక్తుడు. భక్తి యోగమును కలిగి ఉన్నందున అతడెల్లవేళలా సుఖి అయి ఉండును. భక్తులు కొన్ని మార్లు పైకి పేదవారుగా కనిపించవచ్చును, కానీ ఆధ్యాత్మికముగా సంపన్నులై మిగుల పురోగమించిన వారైనందున వారు దేవదేవునికి పరమప్రియులై ఉందురు. అట్టి భక్తులు కుటుంబము, సంఘము, స్నేహము, సంతానము అటువంటి విషయముల యొడ ఆసక్తిని కలిగి ఉండరు. అట్టివాణి యొడ ఆసక్తిని అనురాగమును త్యజించి వారు భగవత్ పాదపద్మములనే ఆశ్రయమును కలిగి ఉన్నందులకు సదా అమితానందముతో నుందురు. అటువంటి భక్తుని స్థితిని భగవానుడు ఎరిగి ఉండును. కనుక విశుద్ధ భక్తుని అవహేళన చేసిన వాణ్ణి భగవంతుడు ఏనాడును అనుగ్రహింపడు. అనగా విశుద్ధ భక్తుని ఎడ అపరాధం ఎనర్చిన వాణ్ణి భగవానుడు ఎన్నడును క్షమింపడు. చరిత్రలో దీనికి పెక్కు ఉదాహరణములు కలవు. మహాయోగి యొగు దూర్వాసుడు భక్త అంబరీషుని యొడ అపరాధము కావించినప్పుడు సుదర్శన చక్రము అతని వెంటబడెను. అప్పుడు ఆ యోగి నేరుగా దేవదేవుని ఆశ్రయించినను క్షమింపబడలేదు. కనుక ముక్తిపథగాములు విశుద్ధ భక్తిని యొడ అపరాధము జరగకుండానట్లుగా సావధానులై ఉండవలెను. హరే కృష్ణ ప్రభు. మనకి యాక్చువల్ గా భక్తి యొక్క పర్పస్ ఏంటో మనకు తెలుసు కాబట్టి మన యొక్క భక్తి యొక్క పర్పస్ ఏమిటి అని అంటే మళ్ళీ జన్మ మృత్యువు అనేటువంటి సైకిల్ ని బ్రేక్ చేయడం. లేదు అని అంటే మళ్ళీ ఇలానే ఈ జన్మలో ఎలా అయితే కష్టాలు పడుతూ మళ్ళీ భౌతిక లోకంలోనే ఉన్నామో అదే భౌతిక లోకం అంటేనే దుఃఖాలయం. ఈ భౌతిక లోకంలో ఉన్నంత కాలం మనం దుఃఖాలను అనుభవిస్తూనే ఉండాలి. మనకి ఎటర్నల్ రిలేషన్షిప్ అంటే శాశ్వతమైనటువంటి సంబంధం మనకి ఎవరితోటి ఉంది అని అంటే కృష్ణుడితోటి ఉంది. కాబట్టి కృష్ణుడి యొక్క లోకానికి వెళ్ళడం అనేటువంటిది మన యొక్క చరమ గమ్యమై ఉండాలి. ఒకవేళ కృష్ణుడి లోకానికి వెళ్ళడమే చరమగమ్యంగా భావించినటువంటి వ్యక్తి ఏం చేయాలి అని అంటే ఇలాంటి చిన్న చిన్న తప్పుల గురించి ఆలోచిస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక భక్తుడిని నిందించడం, ఇంకొక భక్తుడి విషయంలో అపరాధం చేయడం అనేటువంటిది చాలా 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 ఘోరమైనటువంటి విషయం. ఎందుకంటే భగవంతుడు కూడా క్షమించడు. అంబరీషుడి విషయంలో దూర్వాసముని చేసినటువంటి తప్పు, సో దూర్వాసుని భగవంతుడు క్షమించలేదు. ముల్లోకాలు తిరిగాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళాడు దూర్వాసుడు, కానీ ఆయన సుదర్శన చక్రం మాత్రం ఆయన వెంటాడింది. కాబట్టి భక్తుల విషయంలో కనుక మనం అపరాధం చేస్తే భగవంతుడితో కూడా క్షమింపబడం. ఇంకోటి శిశుపాలుడు కూడా అంతే, దుర్వాసమునే కాదు శిశుపాలుడి పరిస్థితి కూడా అలానే అయిపోయింది. భగవంతుడు క్షమించారా? ఆయన్ని తిట్టినంతసేపు ఏమీ అనలేదు భగవంతుడు. ఎప్పుడైతే అర్జునుని ద్రౌపదిని తిట్టడం మొదలుపెట్టారో అప్పుడు శిరస్సు ఖండించేశారు శిశుపాలుడిది. సో ఆ విధంగా భక్తుల విషయంలో అపరాధం చేస్తే భగవంతుడు మన్నించరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తుల విషయంలో, ఎందుకంటే భగవంతుడికి ప్రియమైన వాళ్ళు. భగవంతుడు భక్తులని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటారు. కాబట్టి భక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రియ మనుచరతిం తదర్థినశ్చ పదపతిన్ విభుధాంశ యస్వపూర్ణః భజతి విజభృత్య వర్ఘతస్త్రః ముద్విసృజేత్ పుమాన్ కృతజ్ఞః హరే కృష్ణ. భగవానుడు తాను పరిపూర్ణుడైనను భక్తులకు ఆదీనుడగును. అతడు లక్ష్మీదేవిని గాని లక్ష్మీదేవి అనుగ్రహమును గాని అనుగ్రహమును గోరేడి నరేంద్రులను దేవతలను గాని లక్ష్య పెట్టాడు. అయినచో ఏ కృతజ్ఞుడు దేవదేవుణ్ణి అర్చింపకుండును. ఓకే, భగవంతుడు ఎందుకు భక్తులకి మరి ఇది జరిగితే ఎందుకు ఆయన సహించడు అని అంటే భగవంతుడు స్వయంగా భక్తులకి ఆధీనుడై ఉంటారు. కాబట్టి మనం భక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇంతకుముందు తెలుసుకున్నాం. సో లక్ష్మీదేవిని కానీ లక్ష్మీదేవి అనుగ్రహమును కోరిడి నరేంద్రులను, నరేంద్రుడు అంటే బాగా ఉన్నతంగా అంటే డబ్బు పరంగా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు
ఉన్నాడు ఉన్నాడు అంటే నరులలోకెల్లా కూడా అధికమైనటువంటి ధనాన్ని కలిగినటువంటి వ్యక్తి అనమాట. సో అలాంటి నరేంద్రులను కాని నరేంద్రులని దేవతలను కాని లక్ష్య పెట్టడు. సో చివరికి భగవంతుడు భక్తుల కోసం ఏమైనా చేస్తారు. సో అలాంటప్పుడు చివరికి తన భార్య అయినటువంటి లక్ష్మీదేవిని లెక్క పెట్టరు. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కోరేటువంటి నరేంద్రులని అంటే లక్ష్మీదేవి ఆరాధకులని లేకపోతే దేవతలను కూడా లక్ష్య పెట్టనటువంటి భగవంతుడు మరి భక్తులని అవహేళన చేసినటువంటి వ్యక్తుల్ని ఊరుకుంటారా? ఊరుకోరు. సో మనకంటే గొప్పవాళ్ళనే ఆయన క్షమించట్లేదు, ఇక మనల్ని ఎందుకు క్షమిస్తారు? అది ఇక్కడ చెప్తున్న విషయం. ఓకే చదవండి. భాష్యంపై శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాదకి జై. పెద్ద పెద్ద నరేంద్రులు స్వర్గమునందలి దేవతలతో పాటు లౌకికులందరూ లక్ష్మీదేవిని అర్చింతురు. అయినను ఆమె మాత్రము దేవదేవుని వెంట నుండును. ఆమె సేవను అతడు కోరుకున్నప్పటికీ గోవిందుడు లక్షలాది లక్ష్మీగణముచే అర్పించబడునని బ్రహ్మ సంహిత పలికినది. కాని దేవదేవుడు వారెవ్వరి నుండి సేవను కోరుడు. అతడే కోరినచో కోట్లాది లక్ష్మీగణమును తన హళాదిని శక్తి ద్వారా సృజింపగలడు. అటువంటి పూర్ణ పురుషోత్తముడే తన నిర్హేతుకమగు కరుణచే భక్త పరాధీనుడగును. ఆహా, భగవంతునిచే ఆ విధముగా అనుగ్రహింపబడిన భక్తుడు ఎంతటి భాగ్యవంతుడో కదా. అయినచో భక్తుడు భగవత్సేవ భక్తి యోగమును మర్చునంతటి కృతజ్ఞుడెట్లగును? నిజమునకు భక్తుడు భగవంతుడు చేసిన ఉపకారమును క్షణకాలమును మరవడు. దేవదేవుడు మరియు అతని భక్తుడు ఇరువురును రసజ్ఞులని రసపూర్ణులు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. వారికి గల పరస్పర ఆసక్తిని ఏనాడును భౌతికమైనదిగా భావింపరాదు, అది సర్వదా దివ్యమైనది. 8 రకములుగా నుండెడి దివ్యమవు భావావేశములు భావము అనుభావము స్థాయి భావము మొదలగునవి భక్తిరసామృత గ్రంథమున చర్చింపబడినవి. జీవుని స్థితిని పరమ పురుషుడగు శ్రీకృష్ణుని స్థితిని తెలియని వారులు భగవానుడు మరియు భక్తుల నడుమ పరస్పర ఆసక్తిని ప్రకృతి జన్యమైనదని భావింతురు. వాస్తవమునకు అట్టి ఆసక్తి భగవానుడు భక్తుడు ఇరువురికి సహజమైనట్టిది, దానిని భౌతికమైనదిగా పరిగణింపరాదు. హరే కృష్ణ. సో భక్తుల యొక్క ఎంత విధంగా ఆధీనంలో ఉంటారు భగవంతుడు అనడానికి మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో భక్తులు భగవంతుడికి ఉన్నటువంటి శక్తిని కలిగి ఉంటారు, అందుకనే భక్తుడు భగవంతుడు వేరు కాదు. శుద్ధ భక్తుడిని భగవంతుడితో సమానంగానే చూడాలి. సో మనకి తెలిసినటువంటి శుద్ధ భక్తులు ఎవరు అని అంటే మన గురువులు. సో మన గురువులు మాత్రమే మనకి శుద్ధ భక్తులు. సో అలాంటి శుద్ధ భక్తులు ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి సేవలోనే ఉంటారు తప్ప వాళ్ళకి వేరే అన్యమైనటువంటి భౌతికమైనటువంటి కార్యకలాపాలు ఏమీ లేవు. భౌతికంగా వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు, పని లేదు. సో అలాంటి గురువులు మరి భగవంతుడితో సమానమని ఎందుకు అంటాము అని అంటే వాళ్ళకి భగవంతుడి యొక్క రక్షణ ఎప్పుడు ఉంటుంది కాబట్టి. భక్తుడికి కూడా భగవంతుడికి కూడా భక్తుడి మీద ఎలాంటి కరుణ ఉంటుందో చూడండి. ఆయన అవతరించినప్పుడు కూడా తన భక్తులకి ఎక్కువ శక్తినిచ్చి ఆ భక్తుల మీద ఆధారపడినట్టు అవతారాన్ని చూపించడం కూడా జరుగుతుంది. చూడండి హనుమంతుడు, చూడండి శ్రీరామచంద్రుడు హనుమంతుడి మీద ఆధారపడ్డారు శక్తిలో. ఈవెన్ లంక నుంచి సీతను తీసుకురావాలన్నా కానీ హనుమంతుడి మీద ఆధారపడ్డారు, హనుమంతుడి యొక్క శక్తి మీద ఆధారపడ్డారు. అంటే మరి హనుమంతుడి యొక్క శక్తి రాముడి కంటే ఎక్కువగా ఉన్నట్లు చూపించారు, మరి అది భగవంతుడి యొక్క అనుగ్రహం. సో తన తన భక్తులకి, అది కూడా శుద్ధ భక్తులకి, ఆయన ఎంత శక్తినిస్తారంటే తనకు తనకు మించినటువంటి శక్తిని కూడా ఇచ్చేస్తారు. శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే మన హనుమంతుడికి శక్తిని ఇచ్చారో ఆ విధంగా. సో ఆ శక్తి ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ విర్రవీగేవాడు నిజమైనటువంటి భక్తుడు అవడు. ఎప్పుడైతే ఆ శక్తిని దుర్వినియోగం చేస్తాడో, ఆ ఇవ్వబడినటువంటి శక్తిని భగవత్ సేవలో కాకుండా తన ఇంద్రియ సేవలో ఉపయోగించుకుంటాడో, అప్పుడు ఆ శక్తిని ఉపసంహరించేస్తాడు బాబు. సో అదేవిధంగా మనం చూస్తే అర్జునుడికి కూడా అలానే శక్తినిచ్చారు శ్రీకృష్ణ భగవానుడు. సో అలాంటి శక్తిని ఇవ్వడం వలనే భీముడికి అలాంటి శక్తిని ఇచ్చారు.
అలాంటి శక్తి ఇవ్వడం వల్లే అర్జునుడు భీముడు ఇద్దరు కూడా కురుక్షేత్ర యుద్ధం మొత్తంలో శత్రువులందరినీ ఓడించేశారు. కృష్ణ భగవానుడు అక్కడే ఉన్నా కానీ కృష్ణ భగవానుడు కరుణతోటి వాళ్ళు పొందినటువంటి శక్తితోటి కురుక్షేత్ర యుద్ధంలో శత్రు సైన్యం మొత్తాన్ని సంహరించడం అనేటువంటిది జరిగింది. సో ఇదంతా కూడా కృష్ణుడు వాళ్ళకి ఇచ్చింది. ఎప్పుడైతే ఇంకా ఆ శక్తి యొక్క అవసరం లేదు అని అనుకున్నారో భగవంతుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ శక్తిని ఉపసంహరించడం కూడా జరిగింది. మీరు చూడండి, కృష్ణుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత ఇక పరీక్షిత్ మహారాజు రాజ్యానికి పట్టాభిషిక్తుడు అవడానికి అవకాశం ఇంకా సమయం ఆసన్నమైనప్పుడు అర్జున్ నుంచి ఆ శక్తి ఉపసంహరించేశారు. అదే గాంధీవం, అదే రథం, అదే అర్జునుడు, అన్ని అన్ని అదే అవే బాణాలు కలిగి ఉన్నటువంటి అర్జునుడు ఎప్పుడైతే ఇంకా ఆయన శక్తిని ఉపసంహరించారో చివరికి బందిపోట్లను కూడా గెలవలేకపోయాడు, స్త్రీని కూడా రక్షించలేకపోయారు అర్జునుడు. సో ఆయన ఎప్పుడైతే కృష్ణుడు ఉపసంహరించారో ఆయన శక్తిని, ఇంకా ఆయనకి అన్ని ఉన్నాయి, ఆయన పక్కన ఎవరు లేరు అని అంటే కృష్ణుడు మాత్రమే లేరు. సో కృష్ణుడు ఆయన తోటి లేకపోయేసరికి ఆయనకు ఉన్నటువంటి శక్తి మొత్తం పోయింది. ఇంకా అప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారనమాట, ఇంకా మనకి భౌతిక లోకంలో ఏమీ పని లేదు, భగవంతుడు మనకి శక్తినిచ్చారు భౌతిక లోకంలో మనతో పనున్నంత వరకు, ఎప్పుడైతే మనకి ఇంకా పని లేదో మన శక్తిని ఉపసంహరించేశారు. అందుకనే వాళ్ళు పాండవులందరూ కూడా ప్రస్థానం అవడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఇది జరిగిందో అంటే వాళ్ళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా ఎప్పుడైతే భగవంతుడు ఉపసంహరించేశారో ఇంకా భౌతిక లోకంలో వాళ్ళకి ఏం పని లేదు అని తెలుసుకొని ఇక వాళ్ళు పరీక్షిత్ మహారాజుకి పట్టాభిషేకం చేసేసి వాళ్ళు వానప్రస్థం తీసుకొని వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. అది కాబట్టి భగవంతుడు భక్తులకి పూర్తి శక్తిని కరుణగా ఇచ్చేస్తారు. నెక్స్ట్, సో ఇక్కడ వరకు నారదుడు మాట్లాడాడండి, సో తర్వాత మైత్రేయుడు ఏం చెప్పాడు. ఇంకా నాలుగు శ్లోకాలు చదివితే ఈ రోజు అధ్యాయం అయిపోతుంది. ఇతి ప్రచేత సోరాజన్ యాశ్చా భగవత్ కథాః నామయిత్వా బ్రహ్మలోకం యయౌ స్వాయంభువో మునిః. అమృతమధ చదవండి. అమృతమధ జీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుత్వ జీ. మైత్రేయుని పలికెను రాజా విదురుడ విదుర బ్రాహ్మణ బ్రహ్మతనయుడగు శ్రీ నారదముని ఈ విధముగా భగవంతునితో గల సంబంధములన్నిటినీ ప్రచేతసులకు వివరించిన పిమ్మట బ్రహ్మలోకమునకు వెడలెను. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము, విశుద్ధ భక్తుని నుండియే భగవంతుని గురించి మనుజుడు వినవలను. నారదముని నుండి వినుటకు ప్రచేతసులకు అట్టి అవకాశము కలిగెను. భగవాను కర్మలను భక్తులు భక్తుల కర్మలను అతడు వారికి వర్ణించను. హరే కృష్ణ ప్రభు. ఓకే, ప్రచేతసులు చాలా అదృష్టవంతులు. భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలని ఒక శుద్ధ భక్తుడి నుంచి వినడం అనేటువంటిది సర్వసామాన్యమైనటువంటి విషయం కాదు. మనకి భాగవతం పఠనము లేకపోతే భగవంతుడి గురించి భక్తి యోగం గురించి తెలియజేసేటువంటి భక్తులు మనకి భౌతిక లోకంలో లేరు. ఒకవేళ శుద్ధ భక్తులు ఎవరైనా దొరికి శుద్ధ భక్తుల ద్వారా మనం కనుక ఏమైనా వినగలిగితే అది మనకు ఉన్నటువంటి అదృష్టం. సో అది చాలా అరుదుగా దొరికేటువంటి ఒక సందర్భం. ఇక్కడ ప్రచేతసులు ఎంత అదృష్టవంతులు అంటే స్వయంగా నారదురే వచ్చి వాళ్ళకి భక్తి యోగం గురించి తెలియజేసి ఏ విధంగా భగవంతుడు గొప్పవాడు, అలాంటి గొప్పవాడైనటువంటి భగవంతుడికి ఎలా భక్తి చేయాలి, భక్తి యొక్క భక్తిలో ఉన్నటువంటి పరిపూర్ణతను వివరించి అంతేకాదు మరి ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు, ఎలా ఉంటే భక్తిలో ముందుకెళ్తావు ఎలా ఉంటే భక్తిలో ముందుకెళ్ళవు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ భక్తిలో ముందుకెళ్ళాలంటే మరి ఇతర భక్తుల విషయంలో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసి ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. తే అపి తన్ముఖ నిర్యాతం యశోలోకమలాపహం
నిశమ్య తత్పాదం ధ్యాయంతస్తద్ఘతిం యమః యయుః జగతి యొక్క దుర్భాగ్యమును నశింపచేయనట్టి భగవాన్ మహిమలను నారద్ ముని ముఖతః విని ప్రచేతసులు కూడా దేవదేవుని యెడ అనురక్తులైరి. ఆ దేవదేవుని పాద పద్మములనే ధ్యానించుచు వారు చరమగతిని పొందిరి. సో నారదుడి ద్వారా ఉపదేశితులైనటువంటి వ్యక్తులు తప్పకుండా పరమగతిని పొందుతారు కదండి, ఇంకా అందులో డౌటే లేదు. ఎందుకంటే ఆయన అంత శుద్ధ భక్తుడు, ఆయన వచ్చి ఫైనల్ టచ్ ఇచ్చిపోతారు అనమాట ఎవరికైనా సరే. సో అంటే ఇంకా నారదుడి ద్వారా ఎవరైనా ఉపదేశితులు అయ్యారు అని అంటే ఇంకా వాళ్ళకి అదే జన్మ ఫైనల్, ఇంకా అంతకుమించి వేరే జన్మ ఉండదు అనమాట. సో అలాంటి ప్రత్యేతలు కూడా భగవంత స్వయంగా నారదుడితోటే ఉపదేశితులు అవటం వల్ల నారదుడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కూడా భగవంతుడి మీదనే ధ్యానం చేసి భగవద్ధామానికి వెళ్ళగలిగారు. భగవాన్ మహిమలను పరమ భాగవత ముఖతః విని ప్రచేతసులు భగవాన్ దృఢభగు ఆసక్తిని సులభంగా పడిచినట్లుగా ఇక్కడ గాంచవచ్చును. విదప భగవత్ చరణారవిందములను ధ్యానించుతూ జీవితాంతమున వారు చరమగమ్యమైన వైకుంఠ లోకమునకు చేరివి భగవాని మహిమలచే సదా వినుచు అతని పాదపద్మను స్మరించుచు సునిశ్చితముగా పరమగమ్యమును చేరగలరు. దీనినే శ్రీకృష్ణుడు భగవాడు భగవద్గీత 10:65 ఎందు ఇట్లు పలికెను. మన్మనాభావ మద్దతో మధ్యాజీ మాం నమస్కరు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజ్ఞానే ప్రియోసిమే సర్వదా నన్నే చింతింపుము నా భక్తుడవము నన్ను అర్చింపుము మరియు నాకు నమస్కారము కావింపుము. ఈ విధముగా నీవు తప్పక నన్ను చేరగలవు. నీవు నా ప్రియమిత్రుడు వగుడిచే నీకు ఇది నేను వాగ్దానం చేయుచున్నాను. హరే కృష్ణ. భగవంతుడే చెప్పినటువంటి మాట అర్జునుడి ద్వారా మనందరికీ కూడా మాట ఇచ్చారు. ఎప్పుడైతే మనం ఎప్పుడు భగవంతుని మాత్రమే చింతిస్తూ ఉంటామో తప్పకుండా మనం భగవద్ధామానికి వెళ్తాము అనేటువంటి విషయాన్ని. సో ప్రత్యేతలు కూడా నారదుడి ద్వారా అదే విషయాన్ని తెలుసుకుని భగవంతుని చింతిస్తూ ఉన్నారు కాబట్టి భగవద్ధామానికి వెళ్ళగలిగారు. మనం అనుకోవచ్చు మనం ఎలా ఉన్నా పర్వాలేదు, అంత్య సమయంలో మనకి భగవంతుడు గుర్తొచ్చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ తో కూడా మనం ఉండొచ్చు. అది సాధ్యం కాదు, ఏదో ఒక రకంగా మనల్ని భగవంతుడు గుర్తు తెచ్చుకోకుండా చేస్తారు. ఎందుకంటే మనకు అర్హత ఉంటేనే మనకి భగవంతుడు గుర్తొస్తారు. కాబట్టి మనం జీవితం మొత్తం ఎలాంటి సాధన చేస్తామో అలాంటి ఆలోచనలే చివరి క్షణంలో వస్తాయి. కాబట్టి మనం జీవితం మొత్తం కూడా భగవంతుణ్ణి స్మరించేటువంటి ఆలోచనలోనే ఉంటే కనుక మనకి చివరి క్షణంలో కూడా భగవంతుణ్ణి స్మరించేటువంటి అవకాశం. ఒకవేళ మనం మర్చిపోయినా కానీ భగవంతుడు మర్చిపోడు. మనల్ని భగవంతుడు గుర్తుంచుకునేలా చేసేటువంటి సన్నివేశాలని సందర్భాలని క్రియేట్ చేస్తారు. నేను ఈ మధ్యనే చూశాను మన శేషాద్రిపురం డివోటీయే ఆమె చివరి క్షణంలో ఎలా చనిపోయారో వీడియోలు తీశారు. సో ఆమె చుట్టూత భక్తులే, ఒక 20 మంది భక్తులు కూర్చొని ఆమె స్పృహ కోల్పోతున్నా కోల్పోనియకుండా ఆమె నోటితో హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పారు. ఆమె అలా మాట్లాడుతూ కృష్ణ కృష్ణ అంటూనే శ్వాస తుది శ్వాస వీడడం అనేటువంటిది జరిగింది. అంటే ఒకవేళ ఇంతమంది భక్తులు కనుక ఆమె సాంగత్యంలో లేకపోతే మరి ఆమె ఎప్పుడు కోమాలోకి వెళ్ళిపోయి ఉండేది, ఆమె కృష్ణ అనగలిగి ఉండేది కూడా కాదేమి. సో ఆమె ఎంత అర్హత లేకపోతే భగవంతుడు ఇంతమంది భక్తులను తన చుట్టూ పంపించి అందరితోటి ఆమె గొంతులో ప్రాణం ఉండగానే అందరితోటి హరే కృష్ణ మహామంత్రం జపింపజేస్తూ మరి ఆమెను కూడా కృష్ణుని గుర్తుపెట్టుకునేలా చేసి ఆ తర్వాత ఆమె ప్రాణాన్ని తీసుకెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఆమె తప్పకుండా గోలోకానికి వెళ్ళిపోయి ఉంటుంది, ఎందుకంటే ఆమె కృష్ణ అనేటువంటి మాట ఆమె చివరి మాట కాబట్టి. సో అది భగవంతుడు మనకు అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు. ఇంకోటి భగవత్ సేవలోనే ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ మరణించేటప్పుడు గుర్తుపెట్టుకోకపోయినా ఏం కాదు. భగవత్ సేవలో మరణించినటువంటి వ్యక్తి అంటే భగవంతుడికి సేవగా, అంటే ఏదో ఒక భక్తుడికి సేవ చేయడం కోసం ఎక్కడికైనా వెళ్ళి వస్తూ ఉంటే దారిలో యాక్సిడెంట్ అయి చనిపోయారు, ఇంకా ఆయన కృష్ణుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. భక్తుడి సేవ కోసం వెళ్ళాడు కాబట్టి భగవత్ సేవే. భగవత్ సేవలో ఉన్నటువంటి వ్యక్తి మరణిస్తే భగవద్ధామానికే వెళ్తారు. ఓకే, అది అందుకని ఎప్పుడు కూడా మనం భగవత్ సేవలోనే ఉండాలి. ప్రచేతసాం నారదస్యాం సంవాదం హరికీర్తనం. అనుపమ మాధవి చూడండి.
అలావతి మాతాజీ చదవండి. విదుర నారద ప్రచేతస సంవాదమును అనగా హరికీర్తనమును గూర్చి నీవు తెలుసుకొన గోరినంతయు తెలిపిన తెలిపి తిని దానిని సాధ్యమైనంత వరకు నేను వివరించి తిని. భాష్యం శ్రీమద్ భాగవతము భగవన్ మహిమలను భక్తుల మహిమలను వర్ణించును. దీని కథా విషయమంతయు భగవత్ కీర్తనమే కనుక భక్తులు మహిమ కూడా సహజముగానే వెళ్ళివిరిచి వెళ్ళివిరియుచుండును. ఓకే, సో నాకు తెలిసిందంతా నేను చెప్పేశాను అనేటువంటి విషయాన్ని విదురుడికి మైత్రేయుడు తెలియజేస్తున్నారు. సో ఏదైతే నేను పరంపరలో తెలుసుకున్నానో ఆ విషయాలన్నీ కూడా నేను నీకు తెలియజేశాను. ప్రచేతస్సులకి నారదులకి మధ్య సంవాదము, ప్రచేతస్సుల యొక్క జీవిత చరిత్ర మొత్తం కూడా నేను నాకు తెలిసిందంతా కూడా నేను నీకు తెలియజేశాను అనేటువంటి విషయాన్ని విదురుడికి చెప్తున్నారు. శ్రీ శుక ఉవాచ. ఉత్న పదో నిబోధానృపసప్తమ రామారావు ప్రభుజీ చదువుతారా? చదువుతాను ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలికను సుష్ట స్వపశ్రేష్ట అనగా పరీక్షన్ మహారాజా స్వయంభవ మనువు తొలిపుత్రుడైన ఉత్సానపాదుని యొక్క వంశజులను గూర్చి నేను ఇంతవరకు తెలిపి ఉంది. ఇప్పుడు మనువు రెండవ తనయుడైన ప్రియవ్రతుని వంశజుల చరిత్రము తెలిపాను. సావధానముగా ఆలకి. సో మనకి స్టార్టింగ్ ఫస్ట్ అధ్యాయం సెకండ్ సెకండ్ ఫస్ట్ క్యాంటోల్లో చూస్తే మనకి మొట్టమొదటి మనువు ఎవరండి? స్వయంభవ మను యొక్క వంశ చరిత్ర ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చారు. స్వయంభవ మనకి ఎంత మంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఒకడు ఉత్తానపాదుడు, ఇంకొకడు ప్రియవ్రత. ఓకే, ఉత్తానపాదుడు యొక్క వంశం మొత్తం ఇప్పటి వరకు చెప్పింది. ఉత్తానపాదుడు కొడుకే ధ్రువుడు. ఓకే, సో ధ్రువుడు యొక్క వంశంలో ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళంతా కూడా ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు నేను ఉత్తానపాదుడు యొక్క వంశానికి సంబంధించినటువంటి పరంపర మొత్తం చెప్పాను. ఇక ఇప్పుడు నేను ప్రియవ్రతుడు యొక్క వంశానికి సంబంధించిన విషయాలను చెప్తాను అనేటువంటి, స్వయంభవ మను యొక్క రెండో కొడుకు అయినటువంటి ప్రియవ్రతుడు. చదవండి ప్రభు. భాష్యము భక్త ధ్రువుడు ఉత్తానపాదుని తనయుడు. ధ్రువుడు లేదా ఉత్తానపాదుని వంశజులకు సంబంధించినంత వరకు వారి చరిత్రము ప్రచేతుల వరకు వివరింపబడినది. ఇక సుఖగోస్వామి సుఖదేవ గోస్వామి ఇప్పుడు స్వయంభువ మనువు రెండవ తనయుడైన ప్రియవ్రతుని వంశజులను వివరింపగోరుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. 27వ శ్లోకం. యో నారదాధాత్మ విద్యాం అధిగమ్య పునర్మహీం భుక్త్వా విభజ్య పుత్రేభ్యాం ఐశ్వరం సమగాత్ పదం. గౌరీ మాధవి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రియవతుడు నారదముని వలన ఉపదేశమును బడిసిన వాడయ్యను, ధరణి పాలనమున నియుక్తుడయ్యను, భౌతిక సంపత్తులను పూర్తిగా అనుభవించిన పిమ్మట అతడు తన సంపత్తిని పుత్రులకు సమానముగా పంచి ఇచ్చెను. తదనంతరము అతడు భగవద్ధామమును చేరగలిగినట్టి దివ్య పదమును పొందగలిగెను. హరే కృష్ణ ప్రభు. ప్రియవ్రతుడి విషయం మొదలు పెట్టారు. అంటే ప్రియవ్రతుడికి సంబంధించినటువంటి విషయం ఇంకా ఎక్కువ చెప్పడానికి ఏమి లేకపోవచ్చు. ఒక అధ్యాయం వస్తుంది నెక్స్ట్ రెండవ దీని తర్వాత. ఇప్పుడు నాలుగవ స్కందం ఇంతటితోటి ముగుస్తుంది, ఐదవ స్కందం మొదలవుతుంది. సో ప్రియవ్రతుడికి సంబంధించినటువంటి కొంత వివరణ ఒక అధ్యాయంలో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో ప్రియవ్రతుడు కూడా నారదమునితోటే ఉపదేశితుడయ్యాడు. సో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నారదముని శుద్ధ భక్తుల దగ్గరికి నారదముని తప్పకుండా వస్తారు. ఎవరైతే ఎవరికైతే ఉపదేశం చేస్తే శుద్ధ భక్తులు అవుతారు అని అనుకుంటారో వాళ్ళ దగ్గరికి తప్పకుండా నారదముని వస్తారు. అందుకనే ఇంతకుముందు ప్రాచీన బర్హి దగ్గరికి వచ్చారు, ప్రచేతసుల దగ్గరికి వచ్చారు, ప్రియవ్రత దగ్గరికి కూడా వచ్చారు, ధ్రువుడి దగ్గరికి కూడా వచ్చారు.
సో ప్రతి వ్యక్తి ప్రతి భక్తుల దగ్గరికి కూడా నారదులు తప్పకుండా వస్తారు. సో వచ్చి వాళ్ళని ఉద్ధరిస్తారు. సో ప్రియవ్రతుల దగ్గరికి కూడా నారద ముని ద్వారానే ఉపదేశితు రావడం వలన మరి ప్రియవ్రతులు కూడా భౌతిక సంపత్తులన్నింటినీ కూడా అనుభవించిన తర్వాత ముక్తి పొందడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాడు. ఇమాం తు కౌశార వినోపవర్ణితాం శప్తాని సంయాజిత వాధ సత్కతాం ప్రవృద్ధ భావో అశ్రుక అశ్రు అశ్రు కళాకులో మునే దధార మూర్ధా చరణం హృదాహరే సరే కృష్ణ రాజా, దివ్యమైనటి భవత్ కథలను భక్తుల కథలను మైత్రేయ ముని వలన వినంతటా విదురుడు భావ విఫలుడయ్యను. కనులు అష్టపూర్ణములు కాగా అతడు వెంటనే గురుపాద పద్మముల చెంత వాలెను. పిమ్మట అతడు హృదయ కుహరమున దేవదేవుని సుప్రతిష్ఠుని కావించుకొనెను. పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఎప్పుడైతే ఇలాంటి గొప్ప గొప్ప కథలన్నీ చెప్తారో భావోద్వేగులు అయిపోయారు. భావోద్వేగులు అయిపోయి ఆయన కళ్ళన్ని కూడా నీళ్లతో నిండిపోయినాయి. సో నిండిపోయి మరి ఆయన గురు అయినటువంటి మైత్రేయుడి పాదాల మీద పడడం అనేటువంటిది జరిగింది. మహాభక్తుల భాష్యము. మహాభక్తులతో కలిగిన సాంగత్యం యొక్క లక్షణం ఇదియే. భక్తుడైన వాడు ముక్తాత్ముని వలన ఉపదేశమునుంది, దాని వల్ల కలిగే దివ్యానందము చే భావ విహ్వలుడగును. దీన్ని కూర్చు భక్త ప్రహ్లాదు శ్రీమద్ భాగవత 7.5.35 నందు ఇట్లు పలికి ఉండిరి. నైషా మతిస్తావ దురుక్రమాఘ్రి స్పృశస్త్యనంద పగమో యథద్ధ మహీయసాం పాదరజోభిషేకం నిష్కించనానాం నవృషీత యావత్. మహాభాగవతుని పాద పద్మ స్పర్శ లేనిదే ఎవ్వడును పరిపూర్ణుడు కాజరుడు. ఈ భౌతిక జగత్తులో ఎట్టి సంబంధం లేనివాడే నిష్క్రమించను ప్రామాణికుడైన గురుదేవుని ఆశ్రయించి ఆయన పాద పద్మ ధూళిని శిరమున దాల్చుటయే ఆత్మానుభూతి మరియు భగవద్ధామం అనడి విధానమునకు అర్థము. ఆ విధముగా మనుజుడు ఆధ్యాత్మికానుభూతి పదమున పురోగమించగలడు. విదురుడు మైత్రేయునితో ఇట్టి సంబంధమునే కలిగి ఉండి వాంఛిత ఫలములను సాధించను. హరే కృష్ణ. సో ఒక శుద్ధ భక్తుడు గనక భాగవత కథను గనక వర్ణిస్తే ఇలా ఉంటుంది. సో మైత్రేయుడు వర్ణించినప్పుడు విదురుడికి ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. మనం లౌకికులైనటువంటి వ్యక్తుల ద్వారా కనుక మనం గనక భాగవతాన్ని వింటే ఇలాంటి ఒక భావోద్వేగానికి మనం గురవం. కాబట్టి శుద్ధ భక్తుల ద్వారా మాత్రమే భాగవతం వినాలి. దాని ద్వారా విన్నటువంటి భాగవతం మాత్రమే మనకి మన మనసుని కదిలిస్తుంది. లేదు అంటే లౌకికులు ఏం చేస్తారండి, మసాలా యాడ్ చేస్తారు. సో మసాలా యాడ్ చేసి దానికి కొన్ని జోక్సు కొన్ని అది ఇది ఏదేదో యాడ్ చేసి దాన్ని రక్తి కట్టించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళకి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఎక్కువ మందిని ఆకర్షించాలి. అక్కడ భక్తిని ప్రసాదించడం కాదు వాళ్ళ ముఖ్య ఉద్దేశం. 10 మందికి భగవంతుడికి భక్తిని ఇవ్వడం కాదు వాళ్ళ లక్ష్యం. వాళ్ళ టీఆర్పీ పెరగాలి. టీఆర్పీ పెరగాలంటే మసాలా ఉండాలి. సో మసాలా లేకపోతే టీఆర్పీ రాదు. కాబట్టి వాళ్ళకి భక్తి అనేటువంటిది మూలమైనటువంటి విషయం కాదు వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్కి. వాళ్ళ ట్రాన్సాక్షన్కి మూలమైనటువంటి విషయం ఏంటంటే టీఆర్పీ. టీఆర్పీ పెరగడం కోసం ఎలాంటి కథలు అవసరమైతే అలాంటి కథలు, ఎలాంటి నవ్వులు అవసరమైతే అలాంటి నవ్వులు నవ్విస్తూ చెప్పేటువంటి కథల వల్ల ఇలాంటి భావోద్వేగం రాదు. ఇలా మనము ఒక భక్తిలో పారవశ్యం చెందేటువంటి స్థితికి మనం వెళ్ళాం. కాబట్టి శ్రీల ప్రభుపాదలు చెప్పినటువంటి ఇలాంటి శుద్ధ భక్తులు రాసినటువంటి భాగవతాన్ని చదవడం వల్ల మాత్రమే మనకి ఆ లాభం ఉంటుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. విదురుడి ద్వారా విన్నటువంటి సారీ విదురుడికి మైత్రేయుడి ద్వారా వినడం వల్ల అలాంటి పారవశ్యమే వచ్చింది. విదురవాచ సో అయ మధ్య మహాయోగిన్ భవతా కరుణాత్మనా దర్శితస్తమసః పారో యత్రా కించన గోహరిః యత్రా కించన గోహరిః. లక్ష్మణరావు గురించి చదవండి.
హరే కృష్ణ ప్రభుజీ. ఈ విదురుడు పలికెను, ఓ మహాయోగి భక్త శ్రేష్ట, నీ నిర్హేతుక కరుణ వలననే ఈ అంధకారమయముకు జగత్తు నుండి బయటపడుటకు నేను మోక్ష పదమును గంటిని. ఆ పదమును అనుసరించి ఈ భౌతిక జగత్తు నుండి ముక్తి నందువాడు భగవద్ధామమును చేరగలడు. ముక్తి పదంలోకి వచ్చాను, ముక్తి పదంలోకి వచ్చాను కాబట్టి నేను కూడా భగవద్ధామానికి వెళ్తాను అని అనిపిస్తుంది. ఎందుకంటే అది గురువుల యొక్క కరుణ ఉండాలి. గురువుల యొక్క కరుణ లేకుండానే నేను ముక్తి పదానికి వచ్చేసాను, గురువుల యొక్క కరుణ లేకుండానే నేను భగవద్ధామానికి వెళ్ళిపోతాను అని అనుకునే వాళ్ళు మూర్ఖులు. గురువు అవసరం లేదు అయినా నేను వెళ్ళిపోతాను అని అనుకుంటే మూర్ఖులు. గురువు లేకుండా ఎవరు వెళ్ళలేరు. కాబట్టి ఇప్పుడు గురువు ద్వారా అంటే నీ ద్వారా అంటే మైత్రేయుడి ద్వారా విదురుడు నేను వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే మైత్రేయుడు ఒక ప్రామాణికమైనటువంటి గురువుగా అంగీకరించేశారు. సో మైత్రేయుడు బోధనలతోటి విదురుడు కూడా భగవద్ధామానికి వెళ్ళేటువంటి ముక్తి పదంలోకి వచ్చాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అది శిష్యుడి యొక్క లక్షణం, గురువుని అంగీకరించడం, గురువుని మెచ్చుకోవడం, గురువు చెప్పినటువంటి ఆజ్ఞల్ని శిరసా వహించడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది శిష్యుడికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం. గురువుకే విద్యలు నేర్పేటువంటి వ్యక్తులు నిజమైనటువంటి గొప్ప శిష్యులు కారు ఎప్పటికీ. సో గురువుకి విద్య నేర్పే విధంగా శిష్యుడు ఉండకూడదు. ఒకవేళ గురువు ఏదో ఒక విషయంలో ఎప్పుడో ఒక కొన్ని పొరపాట్లు జరిగినా కానీ గురువుకి తప్పుల్ని ఎత్తి చూపి ఇది మీరు తప్పు చెప్పారు, ఇది మీరు తప్పు చేస్తున్నారు అనేటువంటి స్థితి మనకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం భక్తిలో పతనం చెందినట్టు. కాబట్టి ఒక్కొక్క సందర్భంలో ఏమైనా తప్పులు జరిగితే జరుగుండొచ్చు, కానీ అవి మళ్ళీ వేరే సందర్భంలో అవి కరెక్ట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో అక్కడ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. సో ఇంటెన్షన్ మాత్రమే చూడాలి. సో చిన్న చిన్న తప్పులు కూడా ఎత్తి చూపుకుంటూ మనం కనుక గురువుకే ఎదురు తిరిగితే గురువు ద్వారా మనం పొందాల్సినటువంటి లాభాన్ని మనం ఎప్పటికీ కూడా పొందలేము. చదవండి ప్రభు. భాష్యము. ఈ భౌతిక జగత్తు తమహ అనగా అంధకారం అని పిలువబడగా ఆధ్యాత్మిక జగత్తు ప్రకాశం అని పిలువబడును. ప్రతి ఒక్కరూ అంధకారం నుండి బయటపడి ప్రకాశమాన జగత్తునకు చేరుటకు యత్నింపవలనని వేదములు ఆదేశించుచున్నవి. ప్రకాశమాన జగత్తును గూర్చిన సమాచారము ఆత్మదర్శి అయిన మహాత్ముని కరుణచే లభించగలదు. మనుజుడు లౌకిక కోరికల నుండి విడిపడి ముక్తాత్మునితో సాంగత్యం నిరిపినప్పుడు భగవద్ధామ పదము స్పష్టము కాగలదు. హరే కృష్ణ ప్రభు. సో ఆధ్యాత్మిక లోకానికి సంబంధించినటువంటి జ్ఞానం అనేటువంటిది మన దగ్గర ఎవరి దగ్గర లేదు, లౌకికుల దగ్గర అసలే లేదు. కాబట్టి దాన్నే ముక్తాత్ములైనటువంటి వాళ్ళు, మహాపురుషులైనటువంటి వాళ్ళు, భగవంతుడి భక్తులైనటువంటి వాళ్ళు గురువుల నుంచి మాత్రమే మనం తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే 2 × 2 = 4 అనేటువంటి విషయం మన గురువు చెప్తే మనకు ఎలా తెలిసిందో దాన్ని నిరూపించడానికి మనకు ఏమైనా చేస్తుందా, ఎలానైనా తెలుస్తుందా? నిరూపించడానికి అవదు. అలానే మనము భగవంతుడి ధామం గురించి కూడా మనము ఆచార్యుల ద్వారానే, పరంపరలో ఉన్నటువంటి భగవంతుడి ద్వారా వచ్చినటువంటి జ్ఞానం ద్వారానే మనం తెలుసుకొని వాళ్ళ ద్వారానే మనం ఆ ముక్తి పదాన్ని చేరగలము అని చెప్తున్నాం. శ్రీ శుక ఉవాచ. ఇత్యానమ్య తమా మంత్ర విదురో గజ సాహ్వయం దిదృక్షు ప్రయయౌ జ్ఞాతీనాం నిర్వృతాశయః నేను చదువుతానండి. సుఖదేవ గోస్వామి పలక సాగిన విదురుడు ఆ విధంగా మైత్రేయునికి వందనము కావించి ఆయన ఆజ్ఞను గుని భౌతికేచ్ఛ లేని వాడయ్యును, బంధువులను గాంచ హస్తినాపురమునకు పయనమయ్యను. సో ఆ తర్వాత విదురుడు హస్తినాపురానికి వెళ్ళడం అనేటువంటిది జరిగిందంట, బంధువులందరినీ చూడడం కోసం. సాధు పురుషుడు తన బంధువులను చూడగోరినప్పుడు దాని వెనుక ఎటువంటి భౌతికమైనటువంటి కోరిక ఉండదు, కేవలం వారి లాభము కొరకే అతను ఉపదేశమును వసుకోరును. వీరుడు కురువంశమునకు చెందినవాడు, బంధువులందరూ కురుక్షేత్రమును నశించరని తెలిసినప్పటికీ తన జ్యేష్ఠ సోదరుడు ధృతరాష్ట్రుని అతను చూడగోరెను. అతని మాయాబంధము నుండి విదురుడు ఉద్ధరింపగోరెను. విదురుని వంటి సాధు మహాత్ముడు తన బంధువులను చూడనేగినప్పుడు వారి మాయాబంధము నుండి ఉద్ధరించవలనని కోరియుండెను. ఆ విధముగా విదురుడు గురుదేవునికి వందనమడి కౌరవుల రాజ్యమైనటువంటి హస్తినాపురకు పయనమయ్యను. సో ఇలాంటి గొప్ప పురుషులు ఒకవేళ హస్తినాపురానికి వెళ్ళినా కానీ లేకపోతే వాళ్ళ బంధువులను చూడటానికి వెళ్ళినా కానీ
అందులో భౌతిక లాభం ఏమీ ఉండదు, అక్కడ బంధువులను కూడా ఉద్ధరించడం కోసమే వెళ్తారు అనేటువంటి విషయం చెప్తారు. సో విదురుడు అక్కడికి వెళ్ళినప్పుడు ధృతరాష్ట్రుని ఉద్ధరించారనమాట. ధృతరాష్ట్రుణ్ణి నువ్వు ఇంక నుంచి వెళ్ళిపో, ఇంకా నువ్వు చాలు అనుభవించింది చాలు, ఇప్పటికే ఎక్కువ అయిపోయింది అనుభవించింది, నీకు సిగ్గుంటే కనీసం ఇప్పుడైనా సరే ఈ భౌతికమైనటువంటి కోరికలను వదిలేసి ఇప్పటికైనా సరే నువ్వు అరణ్యానికి వెళ్ళిపోయి భక్తి సాధన చెయ్యి అనేటువంటి విషయాన్ని చాలా ఘాటుగా మాట్లాడటం అనేటువంటిది జరుగుతుంది. ఆయుర్ధనం యశస్వస్తి గతిమైశ్వర్యమాప్నుయాత్. ఓ రాజా, దేవదేవునికి సంపూర్ణ శరణాగతులైన ఆ రాజుల చరిత్రను శ్రద్ధతో వినిన వారు దీర్ఘాయువును ధనమును యశస్సును శుభమును చరమునుగా భగవద్ధామమును చేరిడి మహదవకాశమును సునాయాసముగా పొందగలరు. శ్రీమద్భాగవతములోని ప్రచేతసులకు నారదుని ఉపదేశమును చతుర్థ స్కందమునందలి 31వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఎవరైతే ఈ కథను వింటారో వాళ్ళకి భౌతికమైనటువంటి లాభము ఉంటుంది, దీర్ఘాయువు ఉంటుంది, ధనము ఉంటుంది, యశస్సు ఉంటుంది, శుభము కూడా ఉంటుంది, చరమంగా భగవద్ధామానికి కూడా వెళ్తారు అనేటువంటి విషయాన్ని మనకి ఈ యొక్క ఫలశ్రుతిలో చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇంతటితోటి 4వ స్కందం కంప్లీట్ అయిందండి. మనం రేపటి నుంచి 5వ స్కందం స్టార్ట్ చేద్దాం. ప్రియవ్రతుడి గురించి సంబంధించినటువంటి ఒక అధ్యాయం 5వ స్కందంలో ఉంటుంది. ఆ తర్వాత చాలా మంచిగా ఉంటుంది. టాప్ మోస్ట్ స్కందం అంటే 5వ స్కందం. ఇప్పటి వరకు మనం చదివినటువంటి స్కందాలన్నింటిలో కన్నా ఉన్నటువంటి కథల కంటే కూడా చాలా గొప్ప కథలు ఇంకా ఉంటాయి. మ్యూట్ చేస్తారా మాతాజీ, సత్యవతి మాతాజీ? సో ప్రియవ్రతుడి చరిత్ర తర్వాత మనకి వస్తుంది ఋషభదేవుని యొక్క ఆవిర్భావము, ఋషభదేవుని యొక్క చరిత్ర. సో ఋషభదేవుని యొక్క చరిత్ర ఎలా ఉంటుంది అని అంటే, ఋషభదేవుడు చాలా గొప్పవాడు. ఎలాంటి ఒక ఇప్పటి వరకు మనం చూసినటువంటి భక్తులు ఏ విధంగా ఉన్నారు, ఋషభదేవుడు ఎలా ఉన్నారు అనేటువంటి విషయం మనం గమనిస్తే దేవుడు డిఫరెంట్ స్టైల్లో భక్తి చేశాడు. సో ఋషభదేవుడే జైన సిద్ధాంతానికి మూలం. ఇప్పుడు ఉన్నటువంటి జైన సిద్ధాంతం ఏదైతే ఉందో దాని అన్నిటికీ కూడా మూలం. అంటే ఋషభదేవుడు ఒక రకమైనటువంటి భక్తిని చేస్తే దాని నుంచి ఒక పాయలాగా వచ్చింది జైన సిద్ధాంతం. అంటే పూర్తిగా ఋషభదేవుడు చేసినట్లు వాళ్ళు ఏం చెయ్యరు, కానీ ఋషభదేవుడి యొక్క లక్ష్యం వేరు, జైనుల యొక్క లక్ష్యం వేరు, అది వేరు విషయం. అది కలుషితం అయిపోయింది. ఆయన చేసినటువంటి ఆయన నుంచి వచ్చినటువంటి పరంపర ఏదైతే ఉందో అది కలుషితం అయిపోవడం వల్ల ఋషభదేవుడు పొందినటువంటి లాభాన్ని వాళ్ళందరూ కూడా పొందలేకపోతున్నారు. సో అది. సో ఋషభదేవుడి గురించి వస్తుంది. ఋషభదేవుడి యొక్క పుత్రుడు భరతుడు, భరతుడు గురించి వస్తుంది. ఆయన పేరు మీదనే మనకు మొత్తం సమస్త ఖండానికి కూడా భరతఖండం అనేటువంటి పేరు వచ్చింది. సో అంత గొప్పవాడు భరతుడు. మరి భరతుడు ఎంత గొప్ప భక్తుడైనటువంటి ఋషభదేవుడి యొక్క పుత్రుల్లో ప్రథమ పుత్రుడు, మరి భరతుడు అంత గొప్పవాడయ్యుండి కూడా మరి ఏ విధంగా పతనం చెందాడు అనేటువంటి విషయం మనకు వస్తుంది. తర్వాత ఆయన జడభరతుడుగా పుట్టడం అనేటువంటిది జరుగుతుంది. సో జడభరతుడికి సంబంధించినటువంటి వివరణ కూడా ఒక 4-5 అధ్యాయాల్లో వస్తుంది. సో జడభరతుడుగా మళ్ళీ ఆయన ముక్తిని సాధించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే భరతుడికి జడభరతుడికి మధ్యలో ఒక లేడిగా జన్మ తీసుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అంటే భరతుడుగా ఉన్నప్పుడు ముక్తి సాధించలేక లేడిగా జన్మించి మళ్ళీ లేడిగా కూడా ముక్తి సాధించలేక మళ్ళీ జడభరతుడిగా జన్మించి జడభరతుడిగా ముక్తి సాధించడం అనేటువంటిది జరుగుతుంది. సో జడభరతుడికి సంబంధించినటువంటి మొత్తం చరిత్ర ఇందులో రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇంకా తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ అండి, జంబూద్వీప వర్ణనం ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది జంబూద్వీప వర్ణనం. ఇప్పటి వరకు మనం భౌతిక లోకం ఎలా వచ్చింది అనేటువంటి చూసాం, భౌతిక లోకంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేటువంటి చూసాం, ఇంకా జంబూద్వీపం గురించి చెప్తారు. సో జంబూద్వీపము వర్ణన వచ్చినప్పుడు మనకు అసలు ఇలా కూడా ఉంటుందా ఒక లోకము అనేటువంటిది మనకు అప్పుడు అర్థమవుతుంది. సో జంబూద్వీపం చుట్టూనే మిగిలినటువంటి ఇన్ని లోకాలు కూడా ఉన్నాయి. కాబట్టి జంబూద్వీప వర్ణనం అనేటువంటిది మనకు వస్తుంది. సో జంబూద్వీపం గురించి మనం అందరం విందాము. సో ఆ తర్వాత నరకలోకం ఎలా ఉంటుంది, అనంత దేవుడి మహిమలు ఏంటి, బిల్వ గ్రహమండలాల గురించి వస్తుంది, విశ్వ రచన గురించి వస్తుంది. సో ఇవన్నీ కూడా మనము 5వ స్కందంలో చూద్దామండి. 5వ స్కందం కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. కొత్త స్టోరీలు మొత్తం. ఇప్పటి వరకు 4వ స్కందం వరకు చదివినటువంటి స్టోరీలతో ఏ సంబంధము లేదు, మళ్ళీ కొత్తగా ఉంటుంది. సో కాబట్టి మనం 5వ స్కందంలో అయినా అటెండెన్స్ పూర్తిగా ఉంచి ప్రతిరోజు మిస్ కాకుండా అన్ని భాగవతుల కథలన్నీ కూడా వినడానికి ప్రయత్నం చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుకి ఇతనితో ముగిద్దాము. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. మాతాజీ రేపు మీరు సమరైజ్ చేద్దాం.
హరే కృష్ణ ప్రభుజీ, ఇది కౌరవ రాజ్యం అన్నారు, ఏంటి ప్రభుజీ? నాకు అర్థం కాలేదు కదా. కౌరవ రాజ్యం ఏంటి మాతాజీ? కౌరవ రాజ్యం అంటే ఏంటి? కౌరవులు పాలించలేదు కదా ప్రభుజీ, పాండవులే పాలించారు కదా రాజ్యాన్ని. ధృతరాష్ట్రుడు పాలించాడు, తర్వాత పాండవులు కూడా కౌరవులే మాతాజీ. కురు వంశం మొత్తం కౌరవులు అంటే 100 మెంబర్స్ కౌరవులు అంటారు కదా, అందుకని మాతాజీ. వాళ్ళు మేమే కురు వంశానికి అధిపతులు మేమే అని కౌరవులు చెప్పుకున్నారు, కానీ పాండవులు కూడా కౌరవులే. కురు నుంచి వచ్చిన వంశం అది. కురు అనే అతను ఆయన పాండవులకి కౌరవులకి ఆది, అంటే వాళ్ళ వంశ పరంపరలో ఈవెన్ భీష్ముడి కంటే ముందు, లేకపోతే శంతన మహారాజు కంటే కూడా ముందు ఉన్నటువంటి వ్యక్తి కురు. ఆయన నుంచి వచ్చింది ఈ వంశం మొత్తం కూడా. అంటే నాకు ఇక్కడ